రాఖీ పండుగ రోజు తన అన్నయ్య అనారోగ్యంతో బాధపడుతుండటంతో వైద్యులు పట్టించుకోకపోవడంతో చెల్లెలు నిరసన తెలిపిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ కు చెందిన బావిలాల పోచయ్య కిడ్నీ జ్వరంతో బాధపడుతూ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కోసం వచ్చాడు. ఆసుపత్రి సిబ్బంది పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహించడంతో బంధువులు సిబ్బందిని నిలదీయగా మంత్రి కేటీఆర్ పర్యటన నేపథ్యంలో వైద్యులు బిజీగా ఉన్నారని నిర్లక్ష్య సమాధానం చెప్పడంతో బంధువులు బాధితుడి చెల్లెలు ఆసుపత్రి ఎదుట నిరసన చేపట్టారు. లేరా ఉన్నారు కదా అందరు లోపల ఉన్నారు కదా ట్రీట్మెంట్ నడుస్తుందా ఏది లేదు సార్ తిరిగి తిరిగి ఇక మా వాదిన కూడా సర్లేక ఇంటికానే ఉన్నది నేను తీసుకొని వచ్చిన తిన్న సండ పోతే నచ్చినాము పోతున్నట్టే సార్లు ఎవరు లేరు ఇలా చూడరని వెళ్ళి పోర్రన్నారు ఇలా చూడరని చెప్తారు ఎందుకు సార్లు లేరు వాళ్ళ కూడా మినిస్టర్ సార్ అంటున్నాడు ఇక బిజీ బిజీ అయింది మేము ఎవరికి చూడమని చెప్పి ఎవరు ఇక్కడికి పోవాలి మాకు ఏం తెలియదు మేము లేని వాళ్ళము అనాథలం పట్టించుకుంటాం ప్రైవేట్ అందులో పోదామంటే డబ్బులు లేవు ఏం చేయమంటారు ఇక గవర్నమెంట్ హాస్పిటల్లో చూపిస్తామంటే ఎవరు ఏం చేస్తుండే మా పరిస్థితి చనిపోవడం తప్ప ఇక మాకేముంది ఎవరు చెప్పారమ్మా కేటీఆర్ సార్ చూడమని ఎవరు చెప్పారు అక్కడ సార్లు అన్నారు ఎవరు ఎవరు తెలియదు ఎవరు అడిగిన ఎవరు సార్లు తెలుస్తలేదు ఎవరిని అడగాలో తెలుస్తలేదు ఇవ్వాలని ఏం చెప్తాం అన్నయ్య బాగా వీక్ అయిండు మొత్తం ఏం తింటలేడు అని చెప్పుకున్నా థ్యాంక్ యూ సో మచ్ సార్.